వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో గల పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈరోజు నారాయణపేట జిల్లా డిఎంహెచ్ఓ జయచంద్రమోహన్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ జయచంద్రమోహన్ మాట్లాడుతూ, ఈ వ్యాక్సినేషన్ని ఇండియా మొత్తంలో ట్రయల్ రన్ చేయడం జరిగిందని, ఈ వ్యాక్సిన్ మొట్టమొదటిసారిగా సాఫ్ట్వేర్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మరియు సర్పంచ్ సూర్యప్రకాష్ రెడ్డి, ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏ వ్యాక్సిన్ కూడా ఈ విధంగా ఇవ్వలేదు. ఎందుకంటే మనకు జనరల్గా పబ్లిక్కి కానీ పాండమిక్ అని చెప్పేసి చాలామంది భయాందోళనలో ఉన్నారు. కాబట్టి ఈ ఈ వ్యాక్సినేషన్ ఇక్కడ కూడా చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా, ఏ మిస్టేక్స్కి స్కోప్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్లాన్ చేయడానికి ఈ విధంగా డ్రై రన్ నిర్వహిస్తున్నాము. ఈరోజు మన డిస్టిక్లో డిస్టిక్లో 2430 బెనిఫిషరీస్ ఉండగా ఈరోజు అన్ని సెంటర్స్లో మనము డ్రై రన్ చేస్తున్నాము. దీంట్లో ప్రతి సెంటర్లో 25 మెంబర్స్ ఆశాస్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళకు మెసేజెస్ అవన్నీ పంపించడం జరిగింది. వాళ్ళు ఈరోజు డేట్ రోజు ఫామ్కి ఇక్కడ వ్యాక్సినేషన్ ఉందని చెప్పి వాళ్ళు కనుక్కొని వాళ్ళ మెసేజ్ ప్రకారంగా ఇక్కడికి వచ్చేసి వ్యాక్సిన్ తీసుకున్నట్టు పిఎస్సికి చేరడం జరిగింది. మళ్ళీ తర్వాత వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ టైం అనేది ఉంటుంది. ఈ అబ్జర్వేషన్లో ఏంటంటే ఏమైనా రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళని చూస్తారు. ఆ అబ్జర్వేషన్ పీరియడ్లో కూడా టైం కరెక్ట్ ఇక్కడ ఫాలో అవుతున్నారా లేదనేది కూడా ఇంకోటి తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకు వరల్డ్లో 1 crore పీపుల్కి కూడా వ్యాక్సినేషన్ ఇచ్చాను. ఎవరికి కూడా ఏం రియాక్షన్స్ ఏం లేవు. అయినా కూడా ఈ హాఫ్ అన్ అవర్ మినిమం అయితే వాళ్ళకి పెట్టేసి తర్వాత నెక్స్ట్ వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారనేది కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. మామూలుగా 28 డేస్ మినిమం తర్వాత సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వాళ్ళకు మళ్ళీ తర్వాత కూడా కంప్యూటర్ ద్వారా ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. ఆ డేట్ చూసుకొని మళ్ళీ వాళ్ళు రావచ్చు. అది లేకున్నా కూడా స్టాఫ్ హెల్ప్ చేస్తారు. ఏమైనా ఈ మళ్ళీ ఎప్పుడు రావాలి, ఎన్ని వీక్స్ తర్వాత రావాలనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఒకవేళ అంతవరకు రియాక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి హెల్ప్లైన్ నెంబర్ అనేది ఉంటుంది. దాని నుంచి మళ్ళీ స్టాఫ్కి కానీ డాక్టర్స్ కానీ మాకు కానీ కాల్ చేస్తే ఇమ్మీడియట్గా కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అటెండ్ చేయడానికి ఉంటుంది. ఈ టెస్ట్ అన్ని సెంటర్స్ సజావుగా నడుస్తుంది. ఏమి ఇబ్బందులు అయితే ఇంతవరకు ఫేస్ కాలేదు. ఇంకా అందరూ ఇదే విధంగా ధైర్యంగా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకొని మనకు ఇన్బిల్ట్ ఈ బాడీ రెసిస్టెన్స్ పెంచుకొని మన కోవిడ్ నివారణకి అందరం కూడా పాటుపడతారని చెప్పి కోరుతూ, ఇక్కడ ఉట్కూరులో కూడా మనకు 25 మెంబర్స్ ఆశా వర్కర్స్ హెల్త్ స్టాఫ్ వచ్చారు. ఇక్కడ వాళ్ళు కూడా టీకాలు తీసుకున్నట్టు లైన్లో నిలబడి సేమ్ టీకాలు ఏ విధంగా తీసుకుంటారో ఆ విధంగా తీసుకొని అబ్జర్వేషన్ కూడా హాఫ్ అన్ అవర్ నిలబడి వాళ్ళు నెక్స్ట్ వ్యాక్సినేషన్ ఎంత తీసుకోవాలో తెలుసుకొని అందరూ కూడా వెళ్తున్నారు. ఉట్కూరులో కూడా ఇక్కడ మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్ ఉన్నారు. మొత్తం ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి 4 ప్లేసెస్ ఉంటాయి. అంటే ఫస్ట్ వెయిటింగ్, తర్వాత వెరిఫికేషన్, తర్వాత వ్యాక్సినేషన్ రూమ్, తర్వాత అబ్జర్వేషన్ అని చెప్పేసి అన్నీ కూడా సజావుగా ఉన్నాయి. ఏమి ఇష్యూస్ అయితే లేవు. స్టాఫ్ అందరూ మంచిగా ఇక్కడే చేస్తున్నారు.